హాయ్ హలో నమస్తే శారదక్క వెల్కమ్స్ యూ. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? ఈ రోజుల్లో మనకి ఈ నిమ్మరసం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో వచ్చినటువంటి ఎటువంటి రోగమైన ప్రపంచానంతా కదిలించే రోగాన్నైనా సరే మనకి మన వరకు మన శరీరాన్ని మన రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ లెమన్ జ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అందరూ కూడా తప్పకుండా రోజువారీ జీవితంలో ఈ లెమన్ జ్యూస్ని తప్పకుండా వాడాలి, ఈ నిమ్మరసాన్ని. సో ఇది మనకి దీనిలో హెల్త్ బెనిఫిట్స్ చూసుకుంటే గనక ఆస్తమాన్ని తగ్గిస్తుంది, అలాగే వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది, అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ ని క్లీన్ చేస్తుంది, అలాగే జుట్టు బాగా పెరగడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. కోల్డ్ అండ్ కాఫ్ ఇంకోటి ఏంటంటే మనకి దగ్గు కానీ జలుబు కానీ ఏమైనా వచ్చినా కానీ దీని నిమ్మరసం సేవించడం వల్ల తగ్గుతుంది, అలాగే మనకి డైజెస్టివ్ సిస్టమ్ని శుభ్రంగా క్లీన్ చేస్తుందండి. సో దీనిలో ఎక్కువగా మనకి సి విటమిన్ అనేది ఉంటుంది. సి విటమిన్ అనేటప్పటికి మన రెగ్యులర్ లైఫ్లో తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత మన డైలీ లైఫ్లో అవసరం ఉంటుంది. సి విటమిన్ మన బాడీకి ఎంతో అవసరం అండి, పులుపుదనం అనేది. సో ఇలాంటి ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ నిమ్మరసాన్ని మనం ఎలా ఎక్కువ రోజులకి నిల్వ ఉంచుకోవచ్చు అనేది చూద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి నిమ్మకాయలు, ఇక్కడ నేను చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఎప్పుడు కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవాలనుకుంటే మనకి లెమన్స్ అనేది ఇంత ఫ్రెష్గా ఉండాలి, ఎక్కడా కూడా పాడవకుండా ఉండాలన్నమాట. సో ఇలాంటి లెమన్స్ నేను ఇక్కడ దగ్గర దగ్గర ఒక 10 తీసుకున్నానండి. ఇవి 10 తీసుకున్నా ఇలా ఉండాలన్నమాట. సో అంతా కూడా ఎల్లో కలర్లో ఉండాలి, మనం ప్రిజర్వ్ చేసుకోవాలనుకుంటే కనుక గ్రీన్గా ఉండకూడదు. సో ఈ నిమ్మకాయని ముందుగా మనం నేల మీద కొద్దిగా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి నిమ్మరసం అనేది త్వరగా వస్తుంది. చాలామంది బాయిల్ వాటర్లో వేస్తారండి, కానీ అలా వేస్తే ఇది ఉడికిపోవడం అనేది జరుగుతుంది. సో డెఫినెట్గా అలా చేయకుండా ఇలా కొద్దిగా నేలకేసి మనం ఇలా రాస్తే కనుక దాంట్లో జ్యూస్ అంతా కూడా త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఉన్న గింజల సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా జాగ్రత్త తీసేసుకోవాలి. సో నాకు తెలిసి మోస్ట్లీ మీరందరూ కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసమని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. సో ఇలాగా నేను మొత్తం నిమ్మరసం అంతా కూడా ఫస్ట్ ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి. సో ఈ నిమ్మరసం అనేది మనం నిమ్మకాయ అనేది మనకి ఏది కూడా వేస్ట్ కాదండి. సీడ్స్ కానించి అలాగే ఈ పైన పీల్ ఏదైతే ఉందో మనం ఇది జ్యూస్ తీసిన తర్వాత అది కూడా మనకు ఉపయోగపడుతుంది, నేను చెప్తాను ముందు ముందుగా. సో డెఫినెట్గా ఫుల్ వీడియో చూడండి. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చెప్పుకుంటే పోతే కనుక మనకి లెమన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, ఆరోగ్యానికి మంచి జరిగేది ఉంది. కానీ ఎవరికైతే అసిడిటీ ప్రాబ్లం ఉందో, ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందో వాళ్ళు మాత్రం చాలా మటుకు దీన్ని అవాయిడ్ చేయడమే మంచిదండి. తీసుకునేటప్పుడు 1-2 రోజులు ఏదైనా సరే కొత్తలో మనం తీసుకునేటప్పుడు మనకి ఏదైనా తేడా కనిపిస్తుంది అనేది మనకు మనమే అబ్జర్వ్ చేసుకోవాలి. నాకు తెలిసి మోస్ట్లీ సిట్రిక్ యాసిడ్స్ ఉండే ఫుడ్స్ అనేవి, మనకి సి విటమిన్ ఉండే ఫుడ్స్ అనేవి గ్యాస్ ప్రాబ్లం, అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సూట్ అవ్వదు, కొంచెం చూసుకోవాలి. సో నేను ఇక్కడ అన్ని జ్యూస్ మొత్తం తీసేసానండి, ఇలా వడపోసాను, గింజలు సపరేట్ చేసేసాను. సో ఇలా ఉంటుందన్నమాట జ్యూస్ అనేది. మంచి నిమ్మకాయలు అయితే ఈ కలర్లో ఉంటుందండి, ఫ్రెష్గా. ఇవి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళు మాకు తోటలోంచి తెచ్చిచ్చారు ఇవి, అందుకే ఇంత బాగున్నాయి. లేకపోతే మామూలుగా సమ్మర్లో అయితే మనకి ఇంత బాగా దొరకవు కదా. సో మీకు గనక ఈ నిమ్మకాయ ఇలా జ్యూస్ తీసి పెట్టుకున్న దాంతో కొన్ని రకాల స్క్వాషెస్, అంటే మనం నిల్వ ఉంచుకునే జ్యూస్ లాగా తయారు చేసుకో ఎలాగో కావాలంటే నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. రానున్న వీడియోస్లో నేను చేయడానికి తప్పకుండా మీకు అవి చేసి చూపిస్తాను. సో ఇలా ఐస్ ట్రే ఉంటుంది కదండి మనకి ఫ్రిడ్జ్లో, దాంట్లో ఒక దాంట్లో ఐస్ క్యూబ్స్ మామూలుగానే ఉంటాయి, ఇంకోటి ఖాళీగా ఉన్న దాంట్లోనే మీరు ఈ జ్యూస్ అనేది ఫిల్ చేసేసేయండి. నాకు ఒక చిన్న విషయం మీరు అందరూ కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి, ఇప్పుడు దాకా కూడా మీరు రోజు మీ డైలీ లైఫ్లో మీరు నిమ్మరసం ఎంతమంది తాగుతున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి. సో దట్ ఐ ఫీల్ హ్యాపీ, కొంతమంది కన్నా ఇది ఫాలో అవుతున్నారు అన్న చిన్న హ్యాపీనెస్ నాకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా నాకు చెప్పండి, నాతో షేర్ చేసుకోండి మీరు అందరూ ఎవరు లెమన్ జ్యూస్ వాడుతున్నారు అనేది. సో ఇలాగా మనం ఐస్ క్యూబ్స్ ట్రేలో మొత్తం ఫిల్ చేసేయాలండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడన్నా కావాలన్నప్పుడు ఒక ఐస్ క్యూబ్స్ తీసుకుని గ్లాస్లో వేసుకుంటే కనుక మన టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన పని అనేది త్వరగా అవుతుంది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఇలా గాజు బాటిల్ తీసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ప్రిజర్వ్ చేసుకునే వాటిని ఎప్పుడు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ వాడకూడదు.
సో ఇదొక ఇంపార్టెంట్ థింగ్ అండి, హెల్తీ థింగ్ ఒకటి మనకి హైజీనిక్ గా ఉండడానికి. సో ఇలాంటి గాజు బౌల్ ఎక్కడ కూడా తడి లేకుండా బాగా కడిగి ఎండలో ఆరబెట్టుకొని మనం పచ్చళ్ళు ఎలా అయితే నిల్వ ఉంచుకుంటామో అలాగే ఇలా గాజు బాటిల్లో తీసుకుని పెట్టుకోవాలి. సో మన ఛానల్లో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాగ బాటిల్లో కూడా ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే మనం ఇది దగ్గర దగ్గర మనకి ఇది అనేది ఈ జ్యూస్ అనేది 1 మంత్ దాకా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మనం తీసిన వెంటనే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం తడి స్పూన్స్ పెట్టడం కానీ తడి తగలడం కానీ జరగకుండా ఉంటే కనుక డెఫినెట్గా 1 మంత్ పైనే నిల్వ ఉంటాయి. నేను ఎప్పుడు కూడా ఇలాగే వాడుకుంటాను. సో మీకు కూడా యూజ్ అవ్వచ్చని షేర్ చేశానండి. తప్పకుండా మీరు లెమన్ జ్యూస్ అనేది డైలీ లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకోండి. వెయిట్ లాస్ అవుతుంది, అలాగే మనకి మన స్కిన్ ఫ్రెష్ గా ఉండడానికి బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే మనకి డైజెస్టివ్ సిస్టమ్ ని క్లీన్ చేస్తుంది. ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయో ఆ రాళ్ళు కూడా కరగడానికి కూడా ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఇది ఒకటి, అలాగే మనకి ఇది ఒకటి అండి. ఈ 2 ప్రాసెస్ లో మీరు ప్రిజర్వ్ చేసుకుని పెట్టుకోవచ్చు. మనం కాయల కన్నా కూడా ఇలా జ్యూస్ గా ప్రిజర్వ్ చేసి పెట్టుకోవడం అనేది చాలా బెటర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటిల్ దట్ స్టే హోమ్, స్టే సేఫ్. Eat healthy, live healthy. Take care. Bye-bye.